ग्रेटर हैदराबाद नगर में गल्ली गल्ली तिरिगी शुभ्रं चेसे जीहेचएमसी कार्मिकुल जीतालो भारीगा कोतलु पेट्टारु बल्दिया उन्नताधिकारुलु ओक्कोक्करि जीताल नुंचि 5 नुंचि 8 वेल रूपायल दाका कट्टय्यायि उन्नताधिकारुल चर्यलपै स्वीपर्लु लबोदिबोम अंटुन्नारु बल्दियालो पर्मनेंट कार्मिकुलु 250 मंदि उंडगा औट्सोर्सिंग कार्मिकुलु 17650 मंदि पनि चेस्तुन्नारु अयिते पर्मनेंट कार्मिकुल जीतालु करेक्ट गाने पडगा औट्सोर्सिंग कार्मिकुल जीताल्लोने भारीगा कोतलु पेट्टारु ఎస్ఎఫ్ఏలు ఫీల్డ్ మీదకి వెళ్లి కార్మికులు డ్యూటీకి వచ్చినప్పుడు డ్యూటీ పూర్తయ్యాక రెండు సార్లు అటెండెన్స్ తీసుకోవాలి కానీ బయోమెట్రిక్ మిషన్లు ఓపెన్ చేయకుండా ఫీల్డ్కు వెళ్లకుండా చాలా మంది ఎస్ఎఫ్ఏలు ఇళ్లలోనే ఉండి ఆపరేట్ చేసినట్టు బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్ దృష్టికి వచ్చింది కొందరు కార్మికుల వేలి ముద్రలు మ్యాచ్ కాకపోవడం మరికొందరు కార్మికులు షిఫ్ట్ సమయంలో అటెండెన్స్ ఇచ్చి త్వరగా వెళ్లిపోయారని అధికారులు అనుమానిస్తున్నారు ఇలా వేర్వేరు కారణాలతో కార్మికులు పనిచేసినా వాళ్లకి అటెండెన్స్ వేసి జీతాలు కట్ చేశారు ఎస్ఎఫ్ఏలు చేసిన తప్పులకు తమను బలి చేయడం అన్యాయం అంటున్నారు కార్మికులు ఈ 5.5 సంవత్సర కాలంలో ఒక్కొక్క మిషన్ తక్కువ 5 సార్లు రిపేర్ అయింది ఎక్కువ 20 సార్లు రిపేర్ అయింది ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టి కూడా ఎప్పటికప్పుడు తీసుకుపోతున్నా గానీ ఆ మిషన్ల యొక్క నాణ్యతలో లోపాలు ఉన్నాయని చెప్పి ప్రయోగాత్మకంగా తెలిసింది ప్రతి రిపేరుకు పోయినప్పుడల్లా 2 నుంచి 3000 రూపాయలు ఒక్కోసారి 5000 రూపాయలు కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది హాజరు తీసుకోకుంటే బయోమెట్రిక్ ద్వారా హాజరు పడదు జీతం రాదని ప్రతి ఒక్క స్వీపర్కి తెలుసు కామాటికి తెలుసు సూపర్వైజర్కి తెలుసు ఎస్ఎస్కి తెలుసు జవాన్కి తెలుసు గత 20 రోజుల నుంచి మిషన్లు పనిచేస్తలేవని చెప్పి మిషన్లు పాడైతున్నాయి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటలేదు నెట్వర్క్ సరిగా ఉండలేదు నాన్ అథెంటిక్ అథెంటిక్ అని ఇటువంటి సమస్యలతో కూడా సతమతం అవుతున్నారు మా యొక్క ఒకటే వినతి మాది రిక్వెస్ట్ ఏమంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా జీతాలు కట్ కాకుండా లేబర్కు జీతాలు వేయాలని మా వినతి ఎందుకంటే ఎండాకాలం ఉన్నది పొద్దున అటెండెన్స్ కూడా 6:30 వరకు తీసుకోమన్నా కానీ 6:30 అక్కడ చేయలేదు 11:30 నుంచి 12 గంటల లోపల మధ్యాహ్నం అటెండెన్స్ తీసుకోమన్నా కానీ ఆ పని చేయలేదు ఎండలో నానా విధాలుగా అనుభవిస్తూ ఎండ దెబ్బలకు పడిపోతున్నారు ఆరోగ్యం దెబ్బతింటున్నది వారు నగరాన్ని శుభ్రం చేస్తున్నటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో మీరు ఖచ్చితంగా ఈ నిర్ణయాలు తీసుకొని